హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను ఈరోజు అంతా వ్లాగ్లో ఏం చూపిస్తున్నానంటే మేము తిరుమల వెళ్తున్నామండి. అంటే మా ఊరు దగ్గర నుంచి నెల్లూరు వెళ్ళి, నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్నామండి. మేము ఇక్కడ 6 AM బయలుదేరాము. చూసారా నేచర్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ నుంచి 7 అంతా నెల్లూరుకి వెళ్ళిపోయామండి. 7 నుంచి మేము జర్నీ స్టార్ట్ చేస్తే 9 కల్లా తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో ఈ టికెట్ చూపిస్తున్నాను కదండి, ఈ టికెట్ ఏంటంటే మనము పోను రాను కానీ తీసుకున్నామంటే మనకి 10 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. అలానే చూపిస్తున్నాను కదండి ఈ జర్నీ అంతా. మేము బస్సులో నుంచి వీడియో తీసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది వరసిద్ధి వినాయక టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ఏంటంటే కార్స్ వాళ్ళు అయితే ఆగి చూడొచ్చు, బస్సులో వెళ్ళే వాళ్ళకి బస్ అనేది ఆపదండి. నేరుగా వెళ్ళడమేను. చూస్తున్నారు కదా అసలు నేచర్ అనేది ఎంత ప్లెజెంట్గా ఉందో. చూస్తుంటే ఇంకా చూడాలా అనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ కానీ మొత్తం చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఇవాళ వ్లాగ్ అంతా ఏంటంటే నెల్లూరు నుంచి తిరుమల, అక్కడ నుంచి పాప వినాశనం, ఆకాశగంగా, జవాలి అన్ని క్షేత్రాలన్నీ మీకు తక్కువ కాస్ట్తో ఎలా అయ్యాయి, ఎలా వెళ్ళాము అనేది చూపిస్తానండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే చూడాలి అని అనిపిస్తుంది. ఈ వీడియో అంతా ఏంటంటే ఎక్కువగా అంటే కొండలు, లోయలు అవి తీసున్నామండి, అందుకని చెప్పి చూపిస్తున్నాను. గ్రీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడంతా వెళ్తుంటే వెంకటేశ్వర స్వామి అదే పేర్లు రాసున్నారు. చూస్తున్నారు కదా రీచ్ అయిపోయామండి. ఆ ఎల్లో ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అది తిరుమలకి రీచ్ అయిపోయామండి. ఒక 11 అంతా రీచ్ అయిపోయాము. మేము ఆల్రెడీ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము, అలానే రూమ్స్ కానీ తీసుకున్నామండి, ఆన్లైన్లోనే బుక్ చేసేసున్నాము. అలానే బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళాము, అక్కడ నుంచి ఈ రూమ్కి వెళ్ళామండి. చూసారా అంత బాగున్నాయో. బంతిపూలు చాలా చాలా బాగున్నాయి చూడండి. బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా 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 కలర్స్ అనేవి ఫ్లవర్స్లో చాలా చాలా టైప్స్లో ఉన్నాయండి. అలానే ఇక్కడ బస్ ఆపారండి, బస్ ఆపి చూస్తున్నారండి. అది కార్ వాళ్ళకి టికెట్స్ తీసుకుంటారు టోల్ ప్లాజా లాగా. తర్వాత నేరుగా బాలాజీ బస్ స్టాండ్లో ఆగింది. మేము వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయామండి. మేము తీసుకుంది సప్తగిరి కాంప్లెక్స్లో రూమ్ తీసుకున్నామండి. అక్కడి నుంచి చాలా టైం ఉండింది. చూస్తున్నారా ఫ్రీ బస్, చూసారా శ్రీవారి ధర్మరథం అని చెప్పి ఇది ఎక్కడికైనా సరే ఫ్రీగా వెళ్తుందండి. అంటే అక్కడ స్టాప్స్ వరకు మనము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టాప్లో ఆ బస్సులో వెళ్ళొచ్చండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. అలానే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వే టు బాలాజీ బస్ స్టాండ్ అండి. ఇంచుమించు 11:20 అంతా 11:17 అంతా వచ్చేసాము. తర్వాత అక్కడి నుంచి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి పాప వినాశనం ఆకాశగంగా చూద్దామని చెప్పి బయలుదేరామండి. అది కానీ టికెట్ ఏంటంటే 55 రూపీస్. 4 ప్రదేశాలు చూపించారండి. ఫస్ట్ పాప వినాశనము అంటే రాను పోను 55 రూపీస్. ఇక్కడ గంగమ్మ ఉందండి, చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు. అలానే ఆకాశగంగ అండి నెక్స్ట్ స్టాపింగ్. ఆకాశగంగకి వెళ్ళాము. బస్సెస్ అనేవి నాన్ స్టాప్గా ఉంటున్నాయండి. చూస్తున్నారా ఇక్కడ నేచర్ అనేది ఎంత బాగుందో. ఈ నేచర్లో ఇక్కడ చూసారా అది టెంపుల్ అండి. ఇక్కడ వచ్చి అంజనాదేవి ఉంటుంది, అలానే బాల ఆంజనేయ స్వామి ఉంటాడు. తర్వాత ఇక్కడ అనేది కొంచెం తక్కువ స్టెప్సే ఉన్నాయండి. మధ్యలో ఆంజనేయ స్వామి అలా ఉంటాడు. చూస్తున్నారా వాటర్ ఫాల్స్ అనేవి కొంచెం పైన నుంచి పడుతున్నాయి. అలానే ఇక్కడ చూస్తున్నారా కింద వాటర్ అనేది వస్తుంది. చాలామంది ఉన్నారండి, అసలు వాళ్ళు జరగట్లేదు అందుకే అంత బాగా కనిపించట్లేదు వాటర్ అనేది మీకు. చూస్తున్నారా తర్వాత నెక్స్ట్ స్టాపింగ్ వచ్చి జబాలి అండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అండి. చూస్తున్నారు కదా ఎంట్రన్స్, అది జపాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ ఏంటంటే కొంచెం దూరము రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత స్టెప్స్ ఉంటాయండి, అది అయితే అసలు ఎంత కష్టం అనిపించిందో. చాలా దూరం అండి. చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ దగ్గర నుంచి
ఫస్ట్ వచ్చి కార్ పార్కింగ్ అనేది వస్తుందండి. చూస్తున్నారా డౌన్కి వస్తూ ఉన్నాయి కార్స్ అని. మనం అప్పు పైకి వెళ్తా ఉన్నాం కదా, అక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఉంది, కార్ పార్కింగ్ అండి. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక స్టెప్స్ అనేవి వస్తాయి. ఇంచుమించు 2-3 కిలోమీటర్స్ పైనే ఉంటుందండి, మొత్తం స్టెప్స్ ఉంటాయి. చూస్తున్నారా, చూడండి మా పాప ఎలా నడుస్తుందో. చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ తనే ఎక్కేసింది, హాఫ్ వరకు నడిచిందండి. తర్వాత మేమే ఎత్తుకున్నాము, తనేమో దింపమనే అడుగుతుంది. చాలా యాక్టివ్గా ఉందండి తనైతేను, ఏమన్నా చూపిస్తున్నా కానీ అది చూడు ఇది చూడు అని చెప్తానే ఉంది. తర్వాత చూస్తున్నారు కదా, ఇదేనండి జబాలి ఆంజనేయ స్వామి క్షేత్రము. ఇక్కడ చూడండి ఆ కోనేరు అనేది సీతమ్మ తల్లి కోనేరు. చూస్తున్నారు కదా సీతమ్మ తల్లి కోనేరు అండి అది. తర్వాత వచ్చి అక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది వినాయకుడు అండి. వినాయకుడికి మొత్తం సింధూరం పూసున్నారు. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉడతలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి షాప్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి జబాలి హనుమాన్ అని, జబాలి మహర్షి అని చెప్పి ముందుగా రాసున్నారు. చూస్తున్నారు కదండి జబాలి మహర్షి. తర్వాత ఇలానే వస్తే అక్కడ వినాయకుడు ఉంటాడండి. వినాయకుడికి సింధూరం పూసి కాయిన్ అతికిస్తూ ఉంటారండి. కాయిన్ ఏం చెప్తారంటే అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి చెప్పారండి, అందుకని అందరూ అతికిస్తున్నారు. అలానే టెంపుల్లో ఫొటోస్ కానీ మేము తీసుకున్న పిక్స్ అండి ఇవి, అది టెంపుల్ లోపల ఫోటో అండి. తర్వాత చూస్తున్నారా, మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.